భక్తి మందారం యూట్యూబ్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన ఆయుర్వేదిక్ వ్యాధుల్లో ఒకటైనటువంటి అజీర్ణం గురించి మాట్లాడుకుందాం. అజీర్ణం అనేటువంటిది ఈ మధ్య మనందరూ కూడా సాధారణంగా వింటూ ఉన్నాం. ఎందుకు వస్తుంది అజీర్ణము అంటే, టైంకు మించి టైము లేకుండా ఇష్టం వచ్చినటువంటి చిరుతిండ్లు తినటం వల్ల, లేదా ఇష్టం వచ్చిన టైంకి మనం భోజనం చేయటం వల్ల, దైనందిన జీవితంలో భోజనానికే సరైనటువంటి టైం లేకపోవడం వల్ల, అలాగే ఫాస్ట్ ఫుడ్లు అంటే నిల్వ ఉంచినటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల మనకి ఈ అజీర్ణం అనేటువంటిది వస్తుంది. మరి ఈ అజీర్ణానికి సంబంధించి పుట్టిన మొదలు చనిపోయే వరకు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక దశలో ఈ అజీర్ణం గురించి బాధపడుతూ ఉంటారు. మనకి సాధారణంగా మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా కామిలా రోగంలో కూడా మనకు అజీర్ణం ఉంటుంది, అలాగే జ్వరాలు వచ్చినప్పుడు మనకు అజీర్ణం ఉంటుంది, అలాగే పేగుల్లో పుళ్ళు పడినప్పుడు మనకి అజీర్ణం ఉంటుంది, అలాగే చాలా రుగ్మతలలో ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల కూడా మనకి అజీర్ణం కలుగుతూ ఉంటుంది. మరి అజీర్ణం కలగడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, మనం టైం టు టైం టేకింగ్ ఇంటేక్ అనేటువంటిది సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, సరైనటువంటి వాటర్ నీళ్లు తీసుకోకపోవడం, అలాగే ద్రవాహారం తక్కువగా తీసుకోవడం, అలాగే మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం. మరి ఈ ఇట్ల గురించి మన ఆయుర్వేదిక్ లో చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది. మరి అందరికీ తెలుసున్నటువంటి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, ఏంటో తెలుసా? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగోభవతి దుఃఖహాని. అంటే హితమైనటువంటి ఆహారము, యుక్తమైనటువంటి ఆహారం తీసుకుని యుక్తమైనటువంటి పని చేసినట్లయితే ఎటువంటి రోగాలు ఉండవని మనకి భగవద్గీతలో చెప్పారు. మరి అలాగే ఆయుర్వేదిక్లో కూడా చెప్పారు కదండి. మరి ఆయుర్వేదిక్లో చాలా సింపుల్గా వాడేటువంటి చాలా మంచి మందులు ఉన్నాయి. మరి అందులో మరీ ముఖ్యమైనటువంటిది మనందరికీ తెలుసు, వాము అన్నం. వాము అన్నాన్ని కనుక వారానికి ఒకసారైనా సరే తిన్నట్లయితే ఖచ్చితంగా మనకి కడుపు భ్రము పులతీనుపులు అనేటువంటివి ఖచ్చితంగా తగ్గుతాయి. అంతేకాకుండా విరేచనాలు బాగా అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొద్దిగా వాము తీసుకుని ద్వారగా వేయించుకుని అందులో కొద్దిగా మన సైంధవ లవణము లేదా రాతుప్పని ఉంటుంది, ఆ రెండు కలుపుకుని ఒక చిటికలు మోతాదు కనుక నోట్లో వేసుకుని చప్పలిస్తూ కనుక తీసుకున్నట్లయితే మీ అజీర్ణం అనేటువంటిది, అలాగే నీల విరోచనాలు అనేటువంటివి చాలా బాగా తగ్గుతాయి. మరి చాలా మందికి ప్రొద్దుటే కాల విరోచనం అవ్వాలి, సుఖ విరోచనం అంటాం మనం. మరి అలాగే అవ్వకుండా చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి మధుమేహ రోగులకి ప్రొద్దుటే మనకి విరోచనం కాదు, అలాగే వాత రోగులకు కూడా విరోచనం కాదు. మరి వీళ్ళు ఏం చేయాలి? మన ఆయుర్వేద మహర్షులు చెప్పినటువంటి గొప్ప యోగము త్రిఫల చూర్ణము. దీనికి కావలసినటువంటి వస్తువులు ఏంటో తెలుసా మీకు? ఒకటి కరక్కాయ, మరి ఇంకో వస్తువు తాడికాయ, మూడోది ఉసిరికాయ. ఈ మూడింటిని సమభాగాలుగా చేసుకుని మంచిగా శుభ్రంగా దంచి వేటికయ్యే చూర్ణాలు చేసుకుని మూడు కలుపుకుని రాత్రులు ఒక అరచెంచా నుంచి ఒక చెంచా వరకు గోరువెచ్చని నీటితో కనుక తీసుకున్నట్లయితే కడుపుకు సంబంధించినటువంటి ఏ రోగమైనా సరే మనకి చాలా స్వస్థంగా శుభ్రంగా ప్రశాంతంగా తగ్గుతుంది, ఉదయమే కాల విరోచనం అవుతుంది. మరి బీపీ ఉన్న వాళ్ళు కూడా దీన్ని మనం వాడుకోవచ్చు. మరి ఇలాంటి అనేకమైనటువంటి చిట్కాలు మన ఆయుర్వేదిక్లో ఉన్నాయి. అలాగే వాము అర్కము లేదా వాము నీరు లేదా వాము వాటర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని ఉదయం పరగట్టుకు కనుక మనం తీసుకున్నట్లయితే మనకి అజీర్ణ రోగం అనేటువంటిది తగ్గుతుంది. మరి వేలకు వేలుగా పోసుకుని మన అజీర్ణానికి రోజు డాక్టర్ చుట్టూ తిరుగుతున్నాం. మన ఇంట్లో దొరికేటువంటి వస్తువులతో మనమే చాలా రకాలుగా ఈ అజీర్ణ వ్యాధిని తగ్గించుకోవచ్చు. మరి ఈరోజు ఒక రెండు చిట్కాలు చెప్పుకున్నాం కదా, మరి యొక్క చిట్కాలు మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం మనం. అంతవరకు సెలవు, నమస్కారం.